రాగములు కూర్చెదము అనురాగముతో పాడెదము గీతములాలపింతుము స్తుతి గీతములు పాడెదము రాగములు కూర్చెదము అనురాగముతో పాడెదము గీతములాలపింతుము స్తుతి గీతములు పాడెదము కట్టిన సిలువా పాటలు కల్వరి చేరిన క్రీస్తుని అనుసరింతుము అనుసరింతుము కట్టిన సిలువా పాటలు కల్వరి చేరిన క్రీస్తుని అనుసరింతుము అనుసరింతుము పాత జీవిత బాటను వదలి ప్రభు బలిలో పాల్గొందము పాత జీవిత బాటను వదలి ప్రభు బలిలో పాల్గొందము రాగములు కూర్చెదము అనురాగముతో పాడెదము గీతములాలపింతుము స్తుతి గీతములు పాడెదము శుభోదయం ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ పూజను ఈ ఉద్దేశాల కోసం అర్పిస్తున్నాను. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కల్లూరి లూర్ది మేరీకి మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, కుమార్తెలకు అల్లుళ్లకు ఆయుర ఆరోగ్యములు, మనవరాళ్ళు మనవళ్లకు మంచి భవిష్యత్తు, కీర్తిశేషులు కల్లూరి మరి జోసఫ్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి కల్లూరి లూద్ మేరీ వాయిలాడ మణిమాల కిషోర్ నివేదిత సుజిత్ జో పసుపులేటి మాధురి జోజిబాబు రోహిణి రక్షిక్ సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పిఎల్ మరెడ్డికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞత బలి పూజ. పిఎల్ మరెడ్డి, పెంటారెడ్డి సుందరమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బాసాని రవీందర్ రెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని భార్య సంధ్య, పిల్లలు సంజన్ రోనిత్ రాస్తున్న పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని మరియు తల్లిదండ్రుల గాబ్రియేలు అల్ఫోన్స్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం పోలుకొండ విచారణ, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పి డియా సెసీలియా వారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని అమ్మ నాన్న రవి కిషోర్ సోని మార్గరెట్ పొలిమెట్ల జేసు హృదయం హృదయ కమల పసల మోసే చంద్రకళ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ప్రత్యేక విధంగా మీ ఉద్దేశాల కోసం మీ ప్రార్థనలు కోరుతున్నాను. మరి ఈ పూజను ఈ ఉద్దేశాల కోసం అర్పిస్తూ ఉన్నాను. పిత పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండును గాక మీ ఆత్మతోను ఉండును గాక ప్రియమైన సహోదరి సహోదరులారా తపస్కాలంలో ఉన్న మనం దేవుడు మన నుంచి ఆశించేది ప్రతిఫలం అంటే మన జీవితంలో నిష్ట ప్రార్థన ఉపవాసం అన్ని చేస్తున్నాం దానికి తగినటువంటి ఫలాలు కూడా మనం చూడాలి అంటే మనం చేసేటువంటి ప్రతి క్రియ ఏదో ఒక రకమైనటువంటి ఫలాన్ని ఇవ్వాలి అలాగే దేవుడు మనకు జీవాన్ని ఇచ్చారు మరి ఆ జీవితం ఎలాంటి ఫలాన్ని దేవునికి ఇస్తుంది అని పరిశీలన చేసుకోవాలి కానీ మన జీవితంలో చాలాసార్లు చూస్తే క్రోధము ఈర్ష పగ ద్వేషము అసూయ ఇలాంటి గుణాలు చెడు గుణాలు ఎన్నో ఉన్నాయి దుర్గుణాలు మరి తపస్కాలంలో ఇవన్నీ కూడా విడిచిపెట్టాలని ప్రభువు మన నుంచి కోరుకుంటున్నారు కాబట్టి ఈ పూజలో పాల్గొనే ముందు మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకుందాం దేవునికి విరుద్ధంగా ఎన్నో దుర్గుణాలు మన జీవితంలో ఉన్నాయి అవన్నీ కూడా వాటికి స్వస్తి చెప్పి వాటినన్నిటిని కూడా దూరం చేసుకొని మరి దేవునికి దగ్గర అవటానికి ప్రయత్నం చేద్దాం చేసినటువంటి పాపాలన్నీ కూడా ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను ఏలైనా తలపు చేతను వాకు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసుదని ఇది నా తప్పు ఇది నా తప్పు నా గొప్ప తప్పు అందుచేత నిత్యగనగైనా పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయని ప్రతిమాలుకున్నాము సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రార్థించుదము సర్వశక్తి గలవు సర్వేశ్వర మేము ఎంతో ఆశతో నిర్వహించు ప్రాయశ్చిత్త క్రియల ద్వారా మమ్ము పవిత్రము నర్పుము మేము చిత్తశుద్ధితో జీవించుచు రానున్న పాస్కా మహోత్సవమును నిర్మల హృదయముతో సమీపించునట్లు కృపచూపుము నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము మొదటి పట్టణము ఇదిగో కలలుగనువాడు వచ్చుచున్నాడు రెండు వీనిని చంపుదము ఆదికాండము 37:3-4 12:13-13 మరియు 17:28 ముదిమిని పుట్టిన బిడ్డడు కావున ఇస్రాయేలు యోసేపును తన కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించెను అతనికి పొడుగు చేతుల నిలువు టంగీని కుట్టించెను తమ కంటే ఎక్కువగా తండ్రి అనురాగమునకు పాత్రుడొకటచే యోసేపును అతని సోదరులు ద్వేషింపసాగిరి అతనితో ప్రియముగా మాట్లాడరైరి యోసేపు సోదరులు తండ్రి మందలను మేపుటకై షెకెము వెళ్ళిరి ఇస్రాయేలు యోసేపుతో నీ సోదరులు షెకెములో మందలను మేపుచున్నారు కదా రమ్ము నిన్ను కూడా వారి దగ్గరకు పంపేదను అనెను
యేసేపు నేను సిద్ధముగా ఉన్నాను అనెను. యేసేపు సోదరులు పట్టిన బాటనే పోయి వారిని దోతానులో చూచెను. వారు అతనిని దూరాన ఉండగానే చూచిరి. అతడు దగ్గరకు రాకమునిపే అతనిని చంపవలనని కుట్రపన్నిరి. వారు, ఇదిగో కలలుగనువాడు వచ్చుచున్నాడు, రండు వీరిని చంపి గోతిలో పడవేసి అడవి మృగము మింగివేసినదని చెప్పుదాము, వీని కనలు ఏమగునో చూతము అని తమలో తాము అనుకునిరి. ఇది విన్న రూబేను యేసేపును కాపాడగోరి అతన్ని చంపవలదనెను. మనకు రక్తపాతమేలా, యేసేపును ఈ అడవి ఎందలి గోతిలో త్రోయుడు, అతనికి ప్రాణహాని చేయకుడు అని వారితో చెప్పెను. ఈ నెపముతో యేసేపును రక్షించి తండ్రికి అప్పగించవచ్చునని రూబేను తలంచెను. యేసేపు సోదరుల దగ్గరకు వచ్చెను. వారు అతడు ధరించిన పడుగు చేతుల నిలువుటంగీని తీసివేసిరి, అతనిని గోతిలో పడదోసిరి. అది ఒట్టి గోయి, దానిలో నీళ్లు లేవు. అంతట వారు తినుటకు కూర్చుండిరి. అంతలో గిలాదు నుండి ఐగుప్తు దేశము పోవు ఇస్మాయేలీల బిడారు వారి కంటపడెను. ఇస్మాయేలీలు వంటపై గుగ్గిలమును బోళమును లేపన ద్రవ్యమును తీసుకొని పోవుచుండిరి. అప్పుడు యూదా తన సోదరులతో, యేసేపును చంపి అతని చావును కప్పిపుచ్చిన మనకు మేలేమి కలుగును, రండు అతనిని ఇస్మాయేలులకు అమ్మివేయదము, మనము అతనికి హాని చేయరాదు, అతడు మన నెత్తురు, కండలు పంచుకొని పుట్టిన తమ్ముడు గదా అని చెప్పాను. దానికి వారు అంగీకరించిరి. ఈ లోపల మిద్యాను వర్తకులు యేసేపు ఉన్న గోతి మీదుగా వెళ్ళుచుండిరి. వారు అతనిని పైకి లాగిరి. అతనిని 20 వెండి నాణ్యములకు ఇస్మాయేలులకు అమ్మిరి. ఇస్మాయేలీలు యేసేపును ఐగుప్తు దేశమునకు కొనిపోయిరి. ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభు సలిపిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. అటు తరువాత ప్రభు దేశము మీదికి కరువు రప్పించి ప్రజల జీవనాధారమైన ఆహారమును దొరకకుండా చేశెను. కానీ ఆయన ఆ జనులకు ముందుగా ఒక నరుని పంపెను. అతడే బానిసగా అమ్ముడు పోయిన యేసేపు. అందరు ప్రభు సలిపిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. జనులు అతని కాళ్లకు సంకెళ్ళి వేసి అతని మెడకు ఇనుప వలలను తొడిగించిరి. ఆ పిమ్మట యేసేపు చెప్పిన సంగతి నెరవేరెను. ప్రభు వాక్కు అతని సత్యమును నిరూపించెను. అందరు ప్రభు సలిపిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. సిలువ ప్రేమ నాకై బలియాగం చేసిన ప్రేమ, కలువరి సిలువ ప్రేమ నాకై బలియాగం చేసిన ప్రేమ, ఎలా మారుతునయ్యా ఎలా చాటుదునయ్యా ఎలా మారుతునయ్యా ఎలా చాటుదునయ్యా, నా జీవితం చాలదే నా జ్ఞానం చాలదే
నా జీవితం చాలదే, నా జ్ఞానం చాలదే. కల్వరి సిలువ ప్రేమ సిలువను మోసిన ప్రేమ, నా శ్రమలను భరించిన ప్రేమ. సిలువను మోసిన ప్రేమ, నా శ్రమలను భరించిన ప్రేమ. సృష్టికర్త ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. సృష్టికర్త ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. యేసుక్రీస్తు ప్రేమ, కల్వరి ప్రేమ. యేసుక్రీస్తు ప్రేమ, కల్వరి ప్రేమ. కల్వరి సిలువ ప్రేమ, నాకై బలియాగం చేసిన ప్రేమ. కల్వరి సిలువ ప్రేమ. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 21వ అధ్యాయము 33వ వచనము నుండి 43వ వచనం వరకు, ఇంకా 45వ వచనము నుండి 46వ వచనం వరకు. ఆ కాలములో యేసు ప్రధాన అర్చకులు పెద్దలతో ఇట్లనెను, మరి ఒక ఉపమానమును ఆలకింపుడు. యజమానుడు ఒకడు ద్రాక్ష తోటను నాటించి చుట్టూ కంచె వేయించెను. గానుగ కొరకు గోతిని త్రవ్వించి గోపురపు కట్టించి కాపులకు కౌలుకిచ్చి దూరదేశమునకు వెడలెను. ద్రాక్ష పండ్లు కోతకు వచ్చినప్పుడు తన భాగమును తెచ్చుటకై కౌలుదారుల యొద్దకు తన సేవకులను పంపెను. కానీ వారు యజమాని సేవకులను పట్టుకొని ఒకనిని కొట్టిరి, ఒకనిని చంపిరి, మరి ఒకరిని రాళ్ళ దెబ్బలకు గురి చేసిరి. అప్పుడు ఆ యజమానుడు ముందటి కంటే ఎక్కువ మంది సేవకులను పంపెను. కౌలుదారులు వారిని కూడా అట్లే చేసిరి. అప్పుడు ఆ యజమానుడు తన కుమారుని వారు అంగీకరింతురని తలంచి అతన్ని వారి యొద్దకు పంపెను. అప్పుడు ఆ కౌలుదారులు ఆ కుమారుని చూసి, ఇదిగో ఇతడే వారసుడు, ఇతన్ని తుదముట్టింతము రెండు, ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొనిరి. వాణ్ణి పట్టుకొని ద్రాక్ష తోట వెలపల పడద్రోసి చంపిరి. కాబట్టి ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కౌలుదారులను ఏమి చేయును అని యేసు ప్రశ్నించెను. ఆ దుష్టులను మట్టు పెట్టి కోతకాలమున తన భాగమును చెల్లింపగల ఇతర కౌలుదారులకు ఆ భూమిని గుత్తకిచ్చును అని వారు సమాధానమిచ్చిరి. అప్పుడు యేసు వారితో, మీరు లేఖనములందెన్నడు చదవలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి ఆయను,
ఇది ప్రభు ఏర్పాటు, ఇది ఎంత ఆశ్చర్యకరము. అందువలన దేవుని రాజ్యము మీ నుండి తొలగింపబడి తగిన ఫలము ఇచ్చువారికి ఇయ్యబడునని నేను మీతో చెప్పుచున్నాను. ప్రధాన ఆర్చకులు పరిసయులు యేసు ఉపమానములను విని ఇవి అన్నయు తమను గూర్చియే అని గ్రహించరి. వారు ఆయన్ను బందీగా పట్టుటకు ప్రయత్నించరి. కానీ యేసు ప్రవక్తయని భావించిన జన సమూహములకు భయపడిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈర్ష అసూయ ఈ కొన్నిసార్లు ఒకటే అని అనుకుంటూ ఉంటాం. కానీ కొన్నిసార్లు దీని వ్యత్యాసం కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ మనకు లేని దానిని పొందాలి అంటే అది ఈర్ష, లేదా మన నుంచి ఎవరైనా తీసుకుపోతారేమో అనేటువంటి అసూయ. అంటే ఈ రెండు కూడా ఒకటిగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఏదేమైనప్పటికీ మన జీవితంలో ఈ చాలాసార్లు కనిపిస్తూ ఉంటాయి. కుళ్ళు, అసూయ, ఓర్వలేనితనం, ఈర్ష ఒక్కోసారి వేరే వాళ్ళకి ఎక్కువగా ఉంటే మన కన్ను కుట్టడం అని అంటూ ఉంటారు. అంటే మనకు ఏదో ఒకటి మనకు కూడా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం యజమాని కౌలుదారులు, ద్రాక్ష తోట, ఈ విషయాలు విన్నట్లయితే మనం గ్రామాల్లో కూడా చూస్తూ ఉంటాం. మన పొలాల్ని కొంతమంది కౌలుదారులకు ఇస్తుంటారు, కొన్ని కొన్నిసార్లు గుత్తాకిస్తుంటారు, కొన్ని కొన్నిసార్లు భాగస్వామ్యంగా ఇస్తూ ఉంటారు. అంటే పెట్టుబడి అన్ని కూడా సమపాలను పంచుకొని మరి దాంట్లో వచ్చినటువంటి ఫలాన్ని కూడా సమంగా పంచుకుంటూ ఉంటారు. ఇది పార్ట్నర్షిప్. ఇలా మనం చూసినట్లయితే ఇక్కడ ఈ సువార్తలో కౌలుదారులు అంటే యజమానుడు ద్రాక్ష తోటను నాటించి అన్నీ కూడా సమకూర్చారు, కంచె వేశాడు, తర్వాత గోతిని తవ్వించి అక్కడ ఎలాంటి జంతువులు రాకుండా వాటిని కాపాడుకున్నాడు, తర్వాత ఇక వేరే వాళ్ళు ఎవరన్నా వస్తున్నారని మంచ కట్టించి దాని మీద నుంచి చూడటం, ఇవన్నీ కూడా చేశాడు. అంటే తగిన విధంగా ద్రాక్ష ఫలాలు ఇవ్వాలి అనేటువంటి ప్రయత్నంలో సర్వం కూడా ఇచ్చాడు. మరి అలా ఇచ్చినప్పుడు ఆ కౌలుదారులు తమ కౌల్ని చెల్లించాలి కదా. కానీ చెల్లించక వాళ్ళు ఏం చేశారు, మొట్టమొదటగా ఆ యజమానుడు పంపించినటువంటి సేవకుల్ని కొట్టి చంపేశారు. మరి ఒక గుంపుని కూడా పంపించినప్పుడు వారితో కూడా అలాగే క్రూరంగా వారిని చంపేశారు. చివరికి తన కుమారుని పంపించాడు ఆ యజమానుడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇదే విషయం మొదటి పట్టణంలో కూడా మనం వింటున్నాం. ఇంకా భక్తి కీర్తనలో మొదటి పట్టణం తర్వాత జరిగినటువంటి సంఘటనలు యోసేపు విషయంలో ఇంకా భక్తి కీర్తనలో కూడా మనం చదివాం. అంటే ఇక్కడ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ యోసేపును చూసి ఈర్ష చెందారు. మరి యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది కుమారులు. ఎవరన్నా ఉన్నారా కూతురు? ఒక కూతురు ఉంది. ఓకే, సో 12 మంది కుమారులు, ఒక కూతురు. అయితే ఈ 12 మందిలో మరి బాగా ఇష్టపడేవారు యోసేపు కదా, తర్వాత అందరికంటే చిన్నవాడు బెన్యామీను, తర్వాత దాంట్లో మంచివాడు రూబెన్ కదా. అయితే ఇక్కడ ఈ తమ తమ్ముడు
సోదరుల దగ్గరికి వస్తున్నాడు. అంటే చూసిరా వాళ్ళ బాగోగులు ఎలా ఉన్నాయి, ఎక్కడున్నారు అని తండ్రి పంపించాడు. అంటే ఈ యోసేపు ఒక మంచి ఉద్దేశంతో సంతోషంగా తమ సోదరులను కలుసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో వస్తున్నాడు. కానీ ఇక్కడ సోదరుల మటుకి ఆయన పట్ల చెడు ఉద్దేశం. ఇదిగో కలలు కనేవాడు వస్తున్నాడు, ఈయన డాడీ ఈయనకి ఎక్కువ ఇచ్చేస్తున్నాడు, పొడుగు సొక్కాలు తర్వాత అన్నీ ఆయనకే, కలలు కనేవాడు అని ఈ విధంగా ఆయన చూసి ఈర్ష చెంది అసూయ పడి ఈ కలలన్నీ కూడా ఇక్కడే మానిపోవాలి, మాసిపోవాలి, చంపేద్దాం అని అనుకున్నారు. అందుకే ఇక్కడ రూబేను ఎందుకు మంచివాడంటే రూబేని ఆలోచన వద్దు చంపొద్దు అని తన ఆలోచన ఏంటి అంటే తన్ని రక్షించి మళ్ళీ తండ్రికి అప్పచెప్పాలనుకున్నాడు. కానీ అలా కాకుండా వాళ్ళు ఏం చేశారంటే సరే చంపొద్దని ఒక నీరు లేని బావిలో ఆయన పడేశారు. అటు తర్వాత ఐగుప్తు దేశానికి వెళ్ళేటువంటి వర్తకులకు ఈయనను అమ్మేశారు. ఇక్కడ చాలా దేవుని ప్రణాళిక మనకు చక్కగా అర్థమవుతుంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, కొన్ని కొన్నిసార్లు మన జీవితంలో కూడా గడ్డు పరిస్థితులు ఏర్పడుతుంటాయి. మనం నచ్చని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కొన్ని కొన్నిసార్లు మన తోబుట్టువులతోనే సమస్య, రక్తం పంచుకున్న వాళ్ళే మనకు సమస్య సృష్టిస్తారు. అయితే ఇక గత్యంతరం లేక ఏం చేస్తాం, ఆ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన కొన్ని సంవత్సరాలకి మనం మళ్ళీ తిరిగి చూస్తే అక్కడ వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టింది, మంచిగైంది, నేను ఇక్కడికి వచ్చి బాగుపడ్డానంటారు. అదే అక్కడే ఉంటే నేను అలాగే వాళ్ళలాగానే ఉండేవాళ్ళని అని అనుకుంటారు. అయితే ఇది దేవుని ప్రణాళిక. ఇలా యోసేపు ఐగుప్తునికి వెళ్ళటం ఇది దేవుని ప్రణాళిక. ఎందుకంటే మునుముందు వేరు కానాను ప్రాంతంలో అన్నీ కూడా ఉన్నాయి, అటు తర్వాత కరువు వచ్చింది, కరువు వచ్చినప్పుడు తిండి కూడా లేదు. అలాంటి ప్రాంత పరిస్థితుల్లో ఈ 12 మంది, ఈ యాకోబు తమ కుమారులు అందరు కూడా 11 మంది అందరూ కూడా ఇక ఐగుప్తుకు వెళ్ళి అక్కడ ధాన్యం కొనుక్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఎక్కడ కూడా ధాన్యం లేదు. మరి అక్కడ ధాన్యాన్ని ఇచ్చేవారు, పంచేవాళ్ళు ఎవరు? ఎవరు? యోసేపు. యోసేపే. అంటే చూడండి, ఇలాంటి పరిస్థితి మీకు వస్తుంది, ఇక్కడ యోసేపే మీకు ఈ ధాన్యాన్ని ఇచ్చేవాడు. అంటే ఎవరినైతే మీరు చంపాలనుకున్నారో ఆయన్నే రక్షించేవాడు. ఏ మీరు ప్రాణం పోయే సమయంలో కూడా ఆయన ప్రాణాన్ని ఇచ్చేవాడు అనే విధంగా దేవుని యొక్క ప్రణాళిక అక్కడ చాలా చక్కగా నెరవేరింది. అటు తర్వాత చాలా ఏడవటం జరుగుతుంది. ఆ యోసేపు తమ సోదరులను గుర్తించి, తండ్రిని గుర్తించి, నన్ను మీరు అమ్మేశారు, అది మీరు ఏం బాధపడని అవసరం లేదు, ఎందుకంటే ఇది దేవుని ప్రణాళిక అని వారికి ధైర్యం ఇచ్చి, ఇదిగో నేను మీ సోదరుని అని వెక్కి వెక్కి ఏడవటం జరుగుతుంది. అక్కడ చాలా హ్యూమన్ సెంటిమెంట్స్, భావోద్వేగాలకు గురయ్యాడు మన యోసేపు. అదే విషయం మనం యేసు ప్రభులో కూడా చూడవచ్చు. ఈనాటి యొక్క పారబుల్ ఉపమానాన్ని చూసినా కూడా ఇదే అంశం మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఆ కౌలుదారులు, మరి వేరే వాళ్ళందరూ కూడా మోసం చేసేవాళ్ళు, అయినప్పటికీ దేవుడు తన ప్రేమతో తన కుమారుని పంపించాడు, ఆ యేసు ప్రభుని. మరి ఆ యేసు ప్రభుని చంపినా కూడా ఆయన మనకు రక్షణ ఇస్తున్నారు. అంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా యేసు ప్రభు మనల్ని రక్షిస్తారు అనేటువంటి సందేశం మనకు అందుతూ ఉంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, అంటే ఈ దేవుడు ఎంత ప్రేమ గలవాడు అంటే అన్నీ కూడా సమకూర్చాడు, ఇంకా వీరు మారుతారేమో అనేటువంటి సమయం ఇచ్చేవాడు మన దేవుడు. ఇక మార్పు లేనిచో మరి అలాంటి వాళ్ళని ఏం చేస్తారు అంటే శిక్షిస్తాడా, లేదా వారి మీద పగ తీర్చుకుంటారా? లేదు, ఇతరులకు ఇస్తాడు ఆ పంటని. అంటే ఇక్కడ త్రోసివేయబడిన రాయి మూల రాయి అయింది. అంటే ఇక్కడ యేసు ప్రభువుని మరి వారు చంపినా కూడా, తన కుమారుని చంపినా కూడా
అదే మూల రాయి, అదే రక్షించే రాయి. అలాగే యోసేపు విషయంలో కూడా అమ్మివేసినా సరే అదే మూల రాయి అయింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే మన నుంచి దేవుడు కోరుకునేది ఏంటి అంటే మన నుంచి ఫలాన్ని కోరుకుంటారు. ఈ జీవం ఇచ్చారు, ఆ జీవం తిరిగి అదే విధంగా నువ్వు ఇస్తే సరిపోదు. ఈ ఇచ్చినటువంటి జీవంని మనం ఉపయోగించుకొని ఆయనకు తగినటువంటి ఫలాలను ఇవ్వాలని దేవుడు మన నుంచి కోరుతూ ఉన్నారు. అలా ఫలం ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడు మనం కూడా దేవునికి అంటి పెట్టుకొని ఉండాలి. మనం చూసినట్లయితే లూకా సువార్త 13:9 అక్కడ ఒక ఏడాది కాస్త ఓపిక పట్టు, మరి ఏడాది వచ్చేసరికి నేను ఏ విధంగా అయినా కూడా ఫలాల్ని కాయిస్తాను అని ఆ సేవకుడు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మత్తయి సువార్త 7:19 ఇక్కడ ఈ చెట్టుని నరికివేయవద్దు, కొద్దిగా ఓపిక పట్టండి. మరి ఎలాంటి చెట్టును నరికివేస్తాము అంటే ఫలాలు ఇయ్యనటువంటి చెట్టుని నరికివేస్తాం. అంటే ఇక్కడ ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన నుంచి కోరుకునేది తగిన ఫలాలు. అదేవిధంగా యోహాను సువార్త 15:6 నాయందు నివసింపనివాడు రెమ్మ వలె పారవేయబడును, మరి పారవేసిన తర్వాత ఎండిపోవును, కాల్చబడును. అందుకే మనం దేవునిలో ఉండాలి. ఆ దేవునిలో ఉండాలి అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఎందుకు ఆ దేవుడు ఓపికతో ఉన్నాడు అంటే కీర్తన 103:10-11 మన పాపములకు తగినట్లుగా శిక్షింపడు మన దేవుడు, తర్వాత మన దోషములకు తగినట్లుగా మనల్ని దూషించడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఇలా మన దేవుడు మనల్ని ఓపికతో సహనంతో మారుతారు అనేటువంటి ఆలోచనతోనే ఉంటాడు, మనల్ని ఎంతగానో ప్రేమిస్తుంటాడు. అందుకే ఈ యొక్క తపస్సు కాలంలో రెండు విషయాల్ని మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనలో ఉన్నటువంటి కుళ్ళు, అసూయ, ఓర్వలేనితనం, ఈర్ష ఇలాంటి దుర్గుణాలన్నిటిని కూడా విడిచిపెడదాం. రెండవదిగా దేవుడు మనకు జీవం ఇచ్చారు, ఆ జీవానికి తగిన విధంగా ఆ జీవంతో తగిన మంచి పనులు చేసి తగినటువంటి ఫలాన్ని ఇవ్వటానికి మనం ప్రయత్నం చేద్దాము. దయగల మా తండ్రి, ప్రభువ సర్వేశ్వర, ఈ సమయమందు మా పాపు గారిని, మేత్రానులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారు మీ సువార్త విషయమై, దైవ వ్యాప్తి విషయమై ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారు. వారందరినీ వారి శ్రమను ఆశీర్వదించండి. మరి వారికి తగినటువంటి గొప్ప వరాలు దయచేసి మునుముందు ఇంకా గొప్ప కార్యాలు చేసే విధంగా వారందరినీ కూడా దీవించమని ఓ ప్రభువ మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ప్రభువ, ఈ సమయంలో దివ్యవాణి టీవీని ఆశీర్వదించండి, సభ్యులందరినీ కూడా ఆశీర్వదించండి, కుటుంబాలని ఆశీర్వదించండి. ప్రభువ, ఈ దివ్యవాణి ఎంతో శ్రమించి సువార్త సుగుణాల్ని ఎందరికో పంచుతూ ఉన్నారు, వారందరినీ కూడా వారి శ్రమను ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రభువ, ఈరోజు తమ ఉద్దేశాల కోసం ప్రార్థన చేయమని ఎందరో కోరుతూ ఉన్నారు, వారిని ప్రత్యేక విధంగా ఆశీర్వదించండి. మరి దివ్యవాణి పట్ల ఎందరూ ఆధ్యాత్మికంగా ఆర్థికంగా సహాయం చేస్తున్నారు, ఆ బిడ్డల్ని ఆ కుటుంబాలని ప్రత్యేక విధంగా దీవించమని ఓ ప్రభువ మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, మేము ఏనాడు ధ్యానించిన విధంగా మేము ఉన్నటువంటి తపస్కాల అనుగ్రహ కాలంలో మాలో ఉన్నటువంటి అసూయ, క్రోధం, ఈర్ష ఇవన్నీ కూడా తొలగించుకొని మీరు ఏ విధంగా అయితే మమ్మల్ని ప్రేమించి ఓపిక సహనంతో మార్పు కోసం వేచి ఉన్నారో, అలాగే మాలో ఉన్నటువంటి ఆ దుర్గుణాలన్నీ కూడా తొలగించుకొని మేము మీరు ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నారో అలాంటి ప్రేమను, స్వచ్ఛమైన ప్రేమను మేము కూడా పొంది మరి ఇతరులను ప్రేమించే విధంగా
ఎవరి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించకుండా మమ్మల్ని దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు మీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా కథోలిక కుటుంబాలన్నిటిని కూడా ఆశీర్వదించండి. ప్రభువా భార్యాభర్తలను దీవించండి, వారి పిల్లలను ఆశీర్వదించండి. మరి ఎందరో తమ పరీక్షలకై సిద్ధమవుతున్నారు, వారికి జ్ఞానాన్ని తెలివితేటలు ప్రసాదించండి. కుటుంబాల్లో అన్యోన్యంగా జీవిస్తూ మరి ఒకరిని ఒకరు మన్నించుకొని ఎలాంటి ఈర్ష క్రోధం అసూయ లేకుండా అందరూ కూడా ఎంతో శాంతియుతంగా జీవించేటువంటి కుటుంబాలుగా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మౌనంగా మన సొంత అవసరాల కోసమై ఆ దేవాది దేవుని ప్రార్థించుకుందాం. మరి ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడే వారిని అందరినీ కూడా అర్పిస్తూ దేవుడు మూర్తి తాకి స్వస్థపరచాలని, మరి ఏ కుటుంబాలు అయితే సమస్యలు ఉన్నాయో వారందరినీ కూడా దీవించమని ఈ మనవలన్నీ మన నాదుడైన యేసు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనసు నర్పింతు ధనము నర్పింతు నన్ను సమర్పింతు రొట్టి ఫలము సుమము నామ మాత్రము రసము రొట్టి ఫలము సుమము నామ మాత్రము నాదు హృదయం నాదు ఆత్మ తమకు సుంతము తమకు సుంతము సంతము తనువు నర్పింతు మనసు నర్పింతు ధనము నర్పింతు సమర్పింతు. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తుల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, దయాపూరితమైన నీ అనుగ్రహమును నీ సేవకులకు ప్రసాదించి ఈ పరమ రహస్యములను నిర్వహింప యోగ్యతను వారికి దయచేయము. భక్తిమంతమైన జీవితమును జీవించినట్లు వారిపై నీ ఆశీస్సులను కురుమ్మరింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తపిదములను అరికట్టుచున్నావు, మా మనసులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు.
మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీనినన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు. పరమండల మందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొసాన్న. ప్రభునామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హొసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చుచో ఇట్లా నేను. మీరందరు దేనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగాని భోజన అనంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచో ఇట్లా నేను. మీరందరు దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా జీసువా నీ మరణమును ప్రకటించేదు, మీ ఉత్థానమును చాటేదు. మీరు మరణవాసువరదు, మేము వేచియుము, మేము వేచియుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్తారమును స్మరించు, జీవమును ఒసగి అపమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్తాను ముగ్ధమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరే మాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదిని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచదము. వారి ద్వారా వారితో
వారియందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగునుగాక మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి భక్తితో ప్రార్థింప సహసింతము పరలోకమందుండెను మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నా నాటికి కావలసిన మానము మాకు నేటి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపం లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సమాధానము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా ఎందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. జీవాహారం దేవుని దివ్యాహారం, మధురాహారం ప్రభుని ప్రేమాహారం. జీవాహారం దేవుని దివ్యాహారం, మధురాహారం ప్రభుని ప్రేమాహారం. లోకొనరండి ఓ ప్రభుని సంగమ, లోకొనరండి ఓ ప్రభుని సంగమ. వేగమిరండి ఓ భక్త జనమా, వేగమిరండి ఓ భక్త జనమా. జీవాహారం దేవుని దివ్యాహారం, మధురాహారం దేవుని ప్రేమాహారం. Thank you.
సిలువలో బలి అయిన మన ప్రభుని ప్రాణార్పణ చేసిన మన దేవుని సిలువలు బలి అయిన మన ప్రభుని ప్రాణార్పణ చేసిన మన దేవుని స్వస్థత నీచిన మన రక్షకుని స్వస్థత నీచిన మన రక్షకుని లోకొనరండి ఓ ప్రభుని సంగమా లోకొనరండి ఓ ప్రభుని సంగమా వేగమిరండి ఓ భక్త సంగమ వేగమిరండి ఓ భక్త సంగమ జీవాహారం దేవుని దివ్యాహారం మధురాహారం ప్రభుని ప్రేమాహారం జీవాహారం దేవుని దివ్యాహారం మధురాహారం ప్రభుని ప్రేమాహారం ప్రార్థించుదము. ఓ ప్రభువా, దివ్య సప్రసాదమును నిత్య రక్షణ వాగ్దానముగా స్వీకరించిన మేము మా జీవితములను అందుకు ఉపయుక్తముగా మలుచుకొని మా కొరకు సిద్ధపరిచిన మోక్ష భాగ్యమునకు అర్హులము అగుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువే నా ముక్తికి మార్గము, నీ సిలువే నా మోక్ష ద్వారము. నీ సిలువే నా ముక్తికి మార్గము, నీ సిలువే నా మోక్ష ద్వారము. నీ సిలువే నా శక్తికి సాక్ష్యము, నీ సిలువే నా రక్షణ భాగ్యము. నీ సిలువే నా శక్తికి సాక్ష్యము, నీ సిలువే నా రక్షణ భాష్యము. నీ సిలువే నా ముక్తికి మార్గము, నీ సిలువే నా మోక్ష ద్వారము. త్రోసేసిన నీ వదిలేసిన నా పాప భారాన్ని విదిలించిన. నీ మాట వినక నీ వెంట రాక
నా దారి నాదని నిన్నొదలినా. నీ వదిలేసిన నీ త్రోసి వేసిన నా పాప భారాన్ని విదిలించిన నీ మాట వినక నీ వెంట రాక నా దారి నాదని నిన్నొదలిన నన్నాదరించి పాపాన్ని మోసి నన్నాదరించి పాపాన్ని మోసి నే కాదన్న నా వెంట నడచి నన్ను ప్రేమించి క్షమించి నిత్య జీవాన్ని నాకందించిన నీ సిలువే నా ముక్తికి మార్గము నీ సిలువే నా మోక్ష ద్వారము నీ సిలువే నా ముక్తికి మార్గము నీ సిలువే నా మోక్ష ద్వారము నీ సిలువే నా శక్తికి సాక్ష్యము నీ సిలువే నా రక్షణ భాష్యము నీ సిలువే నా ముక్తికి మార్గము నీ సిలువే నా మోక్ష ద్వారము